మెదక్ జిల్లా రామహింపేట మున్సిపాలిటీలో అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు దళిత సంఘాల నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాజ్యాంగం మార్చాలని అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అలాంటి అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని క్షమాపణ చెప్పాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిద్దే శాంతికుమార్ బీఎస్పీ మెదక్ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి పాతురి రాజు స్వామి భాస్కర్ రాజు ఇమాన్యుయల్ తదితరులు పాల్గొన్నారు. రాసించినటువంటి రాజ్యాంగం పైనే మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, దాన్ని మర్చిపోయి మరి ఈ దినం మరి మనువాద శక్తులకు మరి భయపడి భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచన మరి ఎంత భయంకరంగా ఉందో మీరే ఆలోచించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంపై ఎంత గట్టిగా ఎంత చక్కగా ఉందని ప్రపంచ దేశాలన్నీ అనుకుంటే మరి నీవైతే మరి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రివై మరి భారత రాజ్యాంగంపై అనుచిత వాక్యాలు మాట్లాడడం. నేను బీఎస్పీ మెదక్ జిల్లా మహిళా కన్వీనర్ కేసీఆర్ గారు తాగి ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థమవుతలేదు. ఈరోజు సీఎం అయినవనంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల. నీ బిడ్డ నీ కొడుకు చదువుకొని ఇంత ఎత్తున ఎదిగిందంటే అది అంబేద్కర్ గారి భిక్ష. అలాంటి మహామేధావిని రాజ్యాంగం రచించింది మార్చాలని అనుకోవడం చాలా దురభిప్రాయం. నీది చిన్న రాష్ట్రాల వల్లనే బతుకుతాం బాగుపడతాం అన్నావు. ఈరోజు చిన్న రాష్ట్రాలు కాదు రాజ్యాంగానే మారుస్తాను అంటున్నావు. ఎంత దురంగారంతో మాట్లాడుతున్నారు దొరలు రెడ్డిలు అందరు కలిసి పెత్తనదారులు చేసే కుట్ర ఇది. ఆ కుట్రను ఏ రోజు చెల్లనీయవు. రాజ్యాంగాన్ని మార్చే నీ అయ్య రాయలేదు, నీ తాత రాయలేదు, అది మహామేధావి రాసిన రాజ్యాంగం. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 లేకుంటే తెలంగాణ అచ్చునా అని మేము అడుగుతున్నాం. ఆర్టికల్ 3 రాజ్యాంగంలో పొందుపరిచింది కాబట్టే తెలంగాణ అచ్చింది. ఈరోజు నువ్వు సీఎం అయినో, నీ అల్లుడు మినిస్టర్లు అయినా, నీ కొడుకు మినిస్టర్లు అయినా, దాని అది రాజ్యాంగం లోబడి అయినరు. కేసీఆర్ గారు ఇప్పటికైనా మీరు మాట్లాడిన మాటలు వెనుకకు తీసుకోండి, లేకుంటే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనుల ఆధ్వర్యంలో ఎంతవరకైనా అవసరమైతే రాజ్యాంగాన్ని కాదు నిన్ను మార్చడానికైనా వెనుకడగేయమని తెలియజేస్తున్నాం. ఈరోజు చీకటి పాలనకు వ్యతిరేకంగా మనుషులందరూ సమానంగా ఉండాలనే భావనతోని రాజ్యాంగంలో మనుషులకు విలువిచ్చేటట్టు భారత రాజ్యాంగం పొందుపరిచేయండు. అలాంటి సమానత్వానికి వ్యతిరేకంగా మీరు ఎట్లా మాట్లాడతారు,